జగన్ గారి పరిపాలన నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఈ జనాలకి డబ్బులు వేయటం ఇవన్నీ కొద్దిగా ఏదో వాళ్ళకి ఫండింగ్ రిలీజ్ చేయడం చేస్తున్నారు కదా, అందరూ హ్యాపీ. కొద్దిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కింద అంటే కొద్దిగా ఇసుక కొద్దిగా కాస్ట్ అయిపోయింది, మిగతా అంతా పర్వాలేదు, బాగా నెట్టుకొస్తున్నాడు బాగానే. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో జగన్ గారికి ఫేవర్గా ఉంది పొజిషన్ అంతా. అంటే ఆయన మీద మరీ అంత ఇంప్రెస్ లేకపోయినా ఆయన పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఆయనకే కొద్దిగా ఫేవర్గా నిలబడి ఎవరు నిలబెట్టినాడు గెలుస్తారు, వైసీపీ వాళ్ళని ఎవరు నిలబెట్టినా గెలుస్తారు ఖచ్చితంగా వైసీపీ. టీడీపీ ఛాన్స్ లేదా, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా టీడీపీ ఛాన్స్ లేదు. అంటే ఈయన ఏదో పనులు చేస్తున్నాడుగా, నేను వచ్చిన ఇప్పుడు జనాలకు అవసరం డబ్బులు ఇస్తున్నాడుగా, ముందు జనమందరూ ఏం చేస్తున్నారు, ముందు డబ్బులు వస్తున్నా లేదు చూసుకున్నాం. టీడీపీ గవర్నమెంట్ అది రాలేదుగా, ఏమో అన్ని పథకాలు ఈయన చెప్పినట్టు చేస్తున్నాడు, ఎంతో కొంత మ్యాక్సిమం 10% ఆపిన ఆల్మోస్ట్ అన్ని తీర్చాడు, ఇప్పటికి చేస్తున్నాడు. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కాదమ్మా, నేను నేనే వ్యాపారం చేసుకున్నాను. అంటే జనం నాటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. జగనన్న పరిపాలన బాగానే ఉందమ్మా, ఎందుకంటే పథకాలన్నీ బాగా చేస్తున్నాడు కదా, ఆటో వాళ్ళకి కూడా బాగానే ఇచ్చాడు 2 సార్లుగా. జగనన్న పరిపాలన బాగానే ఉంది కదా, ప్రజలకు అన్నీ చేస్తున్నాడు, టీడీపీ గవర్నమెంట్లో ఏం చేశాడు? ఇప్పుడు నాకు 2 సార్లుగా ఆటోకి డబ్బులు వేసాడు, మా పాపకు అమ్మ కూడా వేసాడు, మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మకి చేయూత పథకం వస్తుంది, వైసీపీ వస్తుంది, ప్రజలు ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి చేస్తుంది కదా, పథకం వల్ల వెళ్ళిపోతున్నాయి కదా ప్రతి కుటుంబానికి. పథకాలు మామూలు పర్లేదు, అందరూ ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద ఇప్పుడు పథకాలు పెట్టాడు కాబట్టి అది దాని మీదే ఆధారపడతారు ప్రజలు కూడా, బాగా చేస్తున్నాడు అంటారు. మరి పర్లేదు, తీసేసినట్టు లేదు, చెప్పుకోదగ్గ లేదు, 2 రకాలుగా ఉంది. వైసీపీ వస్తుంది ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి ప్రజలకి ఆయన చాలా వరకు చేస్తున్నారు, చేయట్లేదని మేము అంటలేదు కానీ చేస్తున్నారు. అయితే కొన్ని వీటిల్లో కొన్ని ఎవరైనా ఎవరు చేసినా కొన్ని బ్యాడ్ ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి. అయితే బాగానే చేస్తున్నారు ఆయన, కొందరు అందరికీ నచ్చాలని లేదుగా, అందరికీ నచ్చదు లేదు, రాదు, రానే రాదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ చేసే పనులు బాగున్నాయి. స్థానిక ఎన్నికలు పెట్టినా వైసీపీనే వస్తుందండి. వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ పనులన్నీ బాగానే చేస్తున్నారు కాబట్టి వైసీపీనే వస్తుంది. టీడీపీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఏం లేదండి, దరిద్రంగా ఉంది, ఏది కరెక్ట్ కాదు. ఇసుక పాలసీ కరెక్ట్ లేదు, మద్యం పాలసీ కరెక్ట్ లేదు, కరోనా గురించి కరెక్ట్ ఏం తీసుకోవట్లేదు. అది వాళ్ళు చెప్పుకోవటమే తప్ప గ్రౌండ్ వర్క్ ఎవరికి కరెక్ట్గా తెలియదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది పైవాళ్ళకు తెలియదు, కార్పొరేషన్లో ఎవరు పనిచేయట్లే. అది ధనభాగలక్ష్మి కాంగ్రెస్లో ఉండి దాంట్లోకి వెళ్ళింది తెలవదు. టీడీపీ అసలు ఆంధ్రాలో లేదుగా, క్యాండిడేట్ని బట్టే ఉండదు అక్కడ వైసీపీకి. ఇప్పుడైతే జనాలు ఎవరో వైసీపీని ఒప్పుకోవట్ల, క్యాండిడేట్ని బట్టి క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తను ఏదైనా చేయగలిగితే ఏమన్నా రావచ్చు, లేదు టీడీపీ అయితే రాదు, రావచ్చు. చేశాడు అంతకుముందు 4 సార్లు చేశాడు రాజు. వైసీపీకి అయితే తక్కువే వస్తాయి, 40% లోపు వస్తాయి, ఇదివరకు అంత మెజార్టీ రాదు. ఇక సరైన ఆపోజిషన్ లేదు కాబట్టి వైసీపీకి ప్లస్ అవుద్ది. జనసేన కరెక్ట్గా లేదు, బీజేపీ అసలు లేదు, టీడీపీ గురించి ఇక్కడ కేటర్ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.